అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే రైల్వేలో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది దేశవ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ విషయాన్ని అయితే తెలియజేసింది జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే నిన్న అంటే మనకు ఈ రోజు నుంచి అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ దరఖాస్తు ప్రక్రియ అయితే మొదలవుతుంది లాస్ట్ సబ్జెక్ట్ చూసుకుంటే ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది విద్యా అర్హత కనుక చూసుకుంటే పదో తరగతితో పాటు ఐటీఐ చేసినటువంటి వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఐటీఐ చేసినటువంటి వాళ్ళకు సపరేట్గా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పదో తరగతి ఐటీఐ ఉన్నటువంటి వాళ్ళకు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు వయసు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ వరకు అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు ఏళ్ళు అంటే ముప్పై ఐదు ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా బీసీ వాళ్ళైతే మూడేళ్ళు ముప్పై మూడేళ్ళ వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఉంటుంది ఇక పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే అంటే కేటగిరీ వారిగా పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏ రాష్ట్రానికి సంబంధించిన పోస్టులు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి అంశాలకు ఇక్కడ మీరు అఫీషియల్ సైట్ని అయితే విజిట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే వచ్చే నెలలో మెగా డిఎస్సి ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఇక్కడ జిల్లాల వారిగా ఖాళీలను అయితే తీసుకుంటున్నటువంటి ప్రభుత్వము అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రాదేమో అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి ముందు మన ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా అవవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేసి మనకు ప్రిపరేషన్ కనుక మనది కాకపోతే ఏ రకంగా పరిస్థితి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి ముందు ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక జిల్లాల వారిగా ఖాళీలను అయితే తీసుకుంటున్నారు అందులో భాగంగా మనకు మూడు జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దాదాపుగా అన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నాను అన్నింటికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి మీకు ఒక వీడియోలో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది వందల అరవై ఎనిమిది టీచర్ పోస్టులు ఖాళీ వచ్చే నెలలో మెగా డిఎస్సి ప్రకటన వెలువడే అవకాశం ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు సంగారెడ్డి జిల్లాలో వివిధ కేటగిరీలో ఎనిమిది వందల అరవై ఎనిమిది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మెగా డిఎస్సి నిర్వహణకు వచ్చే నెలలో ప్రభుత్వం ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మేరకు జిల్లా విద్యాశాఖ జి విద్యాశాఖ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల వివరాలను ప్రభుత్వానికి అయితే పంపించింది ప్రభుత్వ స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో టీచర్ పోస్టులు ఐదు వేల తొమ్మిది వందల నలభై ఏడు మంజూరు అయి ఉన్నాయి వీటిలో ఐదు వేల డెబ్బై తొమ్మిది మంది టీచర్లుగా పనిచేస్తుండగా ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఖాళీలలో గ్రేడ్ టూ హెడ్ మాస్టర్ పోస్టులు అరవై నాలుగు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పోస్టులు చూసుకుంటే నూట నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి ఇక్కడ రెండు వందల ఎనభై ఐదు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం భాషా పండితుల పోస్టులు ఇరవై నాలుగు పీఈటీ పోస్టులు ఆరు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు మూడు వందల ఎనభై ఐదు అయితే ఉన్నాయి మంచి పోస్టులు అయితే ఉన్నాయి మరి వాటిని ఎన్నింటినీ నోటిఫై చేసేసి భర్తీ చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటగిరీలో ఎక్కువగా జిల్లాలో అరువులైనటువంటి అభ్యర్థులు అయితే వేల సంఖ్యలో ఉన్నారు వీరందరూ టెట్టు అర్హత సాధించి కూడా ఉన్నారు అయితే మెగాడిఎస్సి నిర్వహణ ప్రకటనలో ప్రభుత్వం జిల్లాలో ఏ ఏ కేటగిరీ పోస్టులను ప్రకటిస్తుందోనన్న ఆసక్తి అయితే అభ్యర్థుల్లో నెలకొన్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ రకంగా వచ్చే నెలలో మెగాడిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని మంత్రి కూడా మొన్న మనకు ప్రకటించారు కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపుగా అంటే అంతకు ముందు నుంచే జిల్లాల నుంచి దీనికి సంబంధించిన ఖాళీల వివరాలు అయితే తీసుకుంటున్నారు అవి రీసెంట్గా మనకు మీ జిల్లాలకు సంబంధించిన న్యూస్ పేపర్లు వస్తూ ఉన్నాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రభుత్వ ప్రకటన రాగానే ఇక్కడ డిఎస్సి ఇక్కడ డి వాసంతి వరంగల్ డిఓ అనేటువంటి అంశం డిఎస్సి కోసం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రక్రియ ప్రారంభిస్తాం ఇప్పటికే ఖాళీ పోస్టుల వివరాలను ఎంఈఓల నుంచి తెప్పించాం ఎప్పుడు నోటిఫికేషన్ వేసినా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం వరంగల్ జిల్లాలో మొత్తంగా నాలుగు వందల ఏడు పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు రెండు వందల అరవై ఎనిమిది భాషా పండితులు ఇరవై ఒకటి వ్యాయామ ఉపాధ్యాయులు ఆరు సెకండరీ గ్రేడ్ టీచర్ ఖాళీలు చూసుకుంటే నూట ఎనభై రెండు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ హన్మకొండ జిల్లాలో మూడు వందల పద్దెనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే ఇందులో ఈ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులో ఇక్కడ గ్రేడ్ వన్ హెచ్ఎం పోస్టులు ఒకటి వేకెన్సీ ఉండగా గ్రేడ్ హెచ్ఎం ఇక్కడ మన గ్రేడ్ హెచ్ఎంలో నలభై ఆరు అయితే ఉన్నాయి ఎస్జిటి తెలుగు మీడియం డెబ్బై నాలుగు ఉర్దూ మీడియం ఎనిమిది వేకెన్సీగా ఉన్నాయి ఇక్కడ స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ ఏడు ఫిజిక్స్ ఫోరు సైన్స్ పదిహేడు సోషల్ స్టడీస్లో ముప్పై ఎనిమిది తెలుగులో ఇక్కడ మనకు తెలుగు తొమ్మిది హిందీ ఎనిమిది ఉర్దూ ఒకటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఐదు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్ ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా జనగామ జిల్లాలో నాలుగు వందల ఇరవై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి జనగామ జిల్లాలో అన్ని కేటగిరీలో కలిపి నాలుగు వందల ఇరవై ఆరు టీచర్ పోస్టులు వేకెన్సీలు ఉండగా జిల్లాలో రెండు వందల ఇక్కడ మిస్ అయినట్టున్న రెండు వేల ఐదు వందల డెబ్బై కేడస్టెంట్ పోస్టుల మంజూరు ఉండగా అందులో రెండు వేల ఒక వంద నలభై నాలుగు మంది పనిచేస్తున్నారు ఇందులో భాగంగా ఇక్కడ ఎస్జిటి పోస్టులు నూట పద్దెనిమిది పీజీ పిఎస్హెచ్ఎం పోస్టులు యాభై ఏడు స్కూల్ అసిస్టెంట్ నూట అరవై ఏడు పండితులు ఇరవై ఒకటి పీఈటీ ఏడు 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 వేకెన్సీలు అయితే ఉన్నాయి సారీ అని కొత్త గొంతులో అయితే ఇబ్బంది ఉంది ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక సీటెడ్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అయినటువంటి సంగతి అందరికీ తెలిసిందే అయితే మనకు రేపైతే ఎగ్జామ్ ఉంది కాబట్టి వీలైనంత వరకు దూర ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీ సెంటర్ని ఒకసారి చూసుకొని మీ దగ్గరలో స్టే చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మీరు చేసుకోవచ్చు చాలామంది రావట్లేదు అంటున్నారు మీరు నెట్ సెంటర్కి వెళ్ళేసి క్లియర్గా చేయండి మీ అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పిన్ అనేది ఎంటర్ చేస్తే అందరికీ కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది క్లియర్గా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నా పర్లేదు ప్రింట్ అనేది క్లారిటీగా వస్తే సరిపోతుంది అదేవిధంగా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇంతకుముందులా కాకుండా టైమింగ్స్ అనేటివి చేంజ్ అయినాయి అంటే పేపర్ టూకు సంబంధించినటువంటి టైమింగ్స్ కనుక చూసుకుంటే తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు అయితే పేపర్ టూ ఎగ్జామ్ ఉంటుంది అంటే పొద్దున పేపర్ టూ ఎగ్జామ్ ఉంటుంది పేపర్ వన్ ఎగ్జామ్ అనేటువంటిది మధ్యాహ్నం ఉంటుంది ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు అయితే ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి అంశాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ రెండు గంటల ముందే ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే అలో చేస్తారు ఇక్కడ పేపర్ టూకి అయితే ఏడున్నరకు పేపర్ వన్ అయితే పన్నెండు గంటలకైతే అలో చేస్తారు ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ అనేటివి తొమ్మిది గంటల నుంచి ఇక్కడ దీనికి సంబంధించి మనకు తొమ్మిది పదిహేను వరకు అయితే చెకింగ్ చేస్తారు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్లెట్ తొమ్మిది పదిహేనుకైతే మనకు టెక్స్ట్ బుక్లెట్ అయితే ఇస్తారు సీల్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్లెట్ ది టు బి బ్రోకెన్ ఓపెన్ టు టేక్అవుట్ ఫర్ ద టేక్అవుట్ ద ఆన్సర్ షీట్ ఇక్కడ మనకైతే దానికి సంబంధించి బ్రేక్ చేసుకోవచ్చు దానికి సంబంధించి ఉండే సీల్ని కూడా తొమ్మిది ఇరవై ఐదుకి కాబట్టి వీలైనంత తొందరగా మీరు తొమ్మిది ముప్పైకి అయితే గేట్స్ అనేటివి క్లోజ్ చేస్తారు ఇక మళ్ళీ ఎవరిని కూడా రానియరు కాబట్టి వీలైనంత తొందరగా రెండు గంటల ముందే మనకు అలో చేస్తున్నారు కాబట్టి వీలైనంత తొందరగా వెళ్తే మిగిలినటువంటి ప్రక్రియ అక్కడ తంపుకు సంబంధించి తీసుకునే ప్రక్రియ కానీ బయోమెట్రిక్ సంబంధించి అదేవిధంగా ఈ రకంగా మీ అడ్మిట్ కార్డ్స్ అనేటివి చెక్ చేయడం మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్స్ అనేటివి చెక్ చేయడం ఈ రకమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎంత తొందరగా ముందె అంత ఎక్కువ టైం అనేది మీకు దొరుకుతుంది అక్కడ ఆ ఎగ్జామ్ వాతావరణానికి అలవాటు పడ్డానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా మీరు ముందే మీ సెంటర్కి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక సిగ్నేచర్ కానీ మిగిలినటువంటి ఫోటోలు కానీ అవి ఇబ్బంది ఉంటే కనుక మీరైతే వెళ్ళండి ఇప్పుడు మీరు చేసేది ఏం లేదు మనకు రెండు మూడు సార్లు దానికి సంబంధించి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చిండ్రు ఒక చిన్న చిన్న పొర చిన్న సైన్ సరిగ్గా పడకపోవడం కానీ ఫోటోస్ సరిగ్గా ఏర్పడకపోవడం కానీ అలాంటి పొరపాట్లు ఏమైనా ఉంటే కనుక ఒక మెయిల్ అయితే చేయండి ఇబ్బంది ఏం లేదు మీరు డైరెక్ట్గా వెళ్ళండి అక్కడికి వాళ్ళు గుర్తించి మీకు ఏదైనా ఇబ్బంది పెడితే కనుక ఒక రిక్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి కానీ మీరే ఇట్లయింది నేను ఏం చేయాలని మీరే మీ ప్రాబ్లమ్ వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేయకండి ఒకవేళ వాళ్ళు చూడకుండా మిమ్మల్ని ఎగ్జామ్ రాయనిస్తే నో ప్రాబ్లం అండి హ్యాపీగా రాసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే అవకాశాలు అనేవి ముందే ఇచ్చిర్రు ఒకటికి పదిసార్లు నేను రిపీట్ చేశాను రెగ్యులర్గా మన మార్నింగ్ న్యూస్లో ఏవైనా ఉంటే చేసుకోండి అని ఇప్పుడు మళ్ళీ ఉన్నాయి అనిపిస్తే కనుక ఇక మీరు దాని గురించి ఆలోచించకుండా ముందైతే ఎగ్జామ్కి అయితే వెళ్ళండి అక్కడ వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేటువంటి దాన్ని బట్టి అయితే మీరు ప్రొసీడ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి కానీ ముందే మీరే సారీ ముందే మీరే చెప్పేసుకొని ఇబ్బంది పడకండి ఒకవేళ వాళ్ళు ఏదన్నా అభ్యంతరం చెప్తే రిక్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ నిలబడి తింటే క్యాన్సర్ ముప్పు అలా నీళ్లు తాగిన ప్రమాదమే రేడియోథెరపీల పైన లక్నో బృందం అధ్యయనంలో ఆసక్తికరమైనటువంటి విషయాలు నిల్చొని తింటే క్యాన్సర్ ముప్పు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ నిల్చొని తింటున్నారా అయితే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉన్నదని అంటున్నారు శాస్త్రవేత్తలు నిల్చొని తినడం వల్ల పుట్ట సంబంధ పేగు సంబంధిత క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు లక్నోలోని కళ్యాణ్ సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు చెందిన రేడియోథెరపీ విభాగాధిపతి రాకేష్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం నిల్చొని తినడం వల్ల కలిగే అనర్థాల పరిశోధన అనర్ధాలపైన అయితే పరిశోధన చేసింది ఈ పరిశోధనలో నిల్చొని తిన్నప్పుడు అన్నవాహిక సంబంధ వ్యాధులు వస్తాయని తేలింది నిల్చొని నీళ్లు తాగిన ఈ సమస్య వస్తుందని గుర్తించారు నిల్చొని తిన్న నీళ్లు తాగిన అన్నవాహిక కండరాల పనితీరుకు అడ్డంకులు తగిలి జీర్ణక్రియ పైన ప్రభావం పడుతుందని పరిశోధకులు పరిశోధకులైతే వివరించారు ఈ పరిస్థితి రాను రాను అన్నవాహిక క్యాన్సర్ కు దారితీస్తుందని వెల్లడించారు అదేవిధంగా జీవితంలో ఎదిగే క్రమంలో మహిళలు పెళ్లిని ఆలస్యంగా చేస్తున్నారని దీని ప్రభావంతో వారి రొమ్ము క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉన్నది అనేటువంటి అంశం ఇక్కడ ఇది ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి చాలామంది ఇక్కడ ఫాస్ట్గా ఇక్కడ బయట జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు కానీ రెగ్యులర్గా ఈ రకంగా నిలబడి తినేటువంటి అలవాటే ఉంటుంది కాబట్టి డైలీ వచ్చేటువంటి మార్నింగ్ న్యూస్ కంటే ఇది ఇంపార్టెంట్ అంశం కాబట్టి జీవితానికి సంబంధించింది కాబట్టి ఇంకా ఈ రకంగా మేము ముందరికైతే తీసుకొచ్చాను నెక్స్ట్ పది పోస్టులు తొమ్మిది వందల దరఖాస్తులు టీఎస్పీఎస్సీ చైర్మన్ తొమ్మిది మంది సభ్యుల పోస్టులకు ఫుల్ డిమాండ్ భారీగా వచ్చినటువంటి అప్లికేషన్లు అప్లై చేసుకున్న మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు బీఆర్ఎస్ లీడర్లు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ ప్రొఫెసర్లు పొరుగు రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ మన పోస్టులకే కాదు ఈ పోస్టులకు కూడా భారీ డిమాండ్ ఉంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ బాలరామయ్య దివ్య స్వరూప దర్శనం చేతుల్లో బంగారు వర్ణపు విల్లు బాణము అనేటువంటి అంశం ఇక్కడ క్లియర్గా కనిపించకపోతే ఇక్కడ చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాదాపు అంటే అక్కడికి వెళ్ళని వాళ్లకు విగ్రహాన్ని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం అనేది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా న్యూస్ పేపర్లో ఇంకా క్లియర్గా మీకు కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మీకు సరిగ్గా కనిపించకపోతే ఈ రకంగా తొమ్మిది వందల పో మన తొమ్మిది వందల దరఖాస్తులు అయితే వచ్చినాయట పది పోస్టులకు టీఎస్పీఎస్సీ చైర్మన్ తొమ్మిది మంది పోస్టులకు తొమ్మిది మంది సభ్యుల పోస్టులకు అయితే ఫుల్ డిమాండ్ భారీగా వచ్చిన అప్లికేషన్లు అప్లై చేసుకున్న మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు బీఆర్ఎస్ లీడర్లు ప్రొఫెసర్లు పొరుగు రాష్ట్రాల హోల్ కూడా అప్లై చేసుకున్నారు అనేటువంటి అంశం అయితే చూడవచ్చు దీనికి సంబంధించి ఇంకా మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి বাই টেক জিন